సభాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు, డీజీ నరసింహారావు గారు, అవర్ సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ సెక్రటరీ, డిస్టింగ్విష్డ్ ఇన్వైటీస్, అందరికీ నమస్కారం. ఈ సబ్జెక్టు నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది, అందరికీ సంబంధించిన సబ్జెక్టు. ఈరోజు ఈ మీటింగ్కు వస్తుంటే మొన్న రాత్రి చనిపోయినటువంటి ప్రొఫెసర్ శివాజీరావు గారు 11:45 చనిపోయారు. మొన్నటి నుంచి నా మనసులో శివాజీరావు గారే, ఇంకా ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన వర్క్, ఆయన బుక్స్, ఆయన ఆర్టికల్స్ మొత్తం. ఐ థింక్ హీ ఇండియాస్ గ్రేటెస్ట్ ఎన్వైరన్మెంటల్ సైంటిస్ట్, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే మన ఓన్ స్టేట్లో ఉన్నాడు కనుక, ఇంత మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పక్క రాష్ట్రం అయిపోయింది. అండ్ ఐ హ్యావ్ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ వన్ ఆఫ్ హిస్ వెరీ బెస్ట్ స్టూడెంట్స్. సో ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడే ఈ సెమినార్ వారికి అంకితం చేస్తూ, ఫ్రెండ్స్, ఈ సబ్జెక్టు గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా, ఎందుకంటే ఇంత వాస్ట్ ఉంది, ఇది ఎక్కడో దగ్గర మనకు క్లారిటీ రావడానికి కొన్ని సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే, వీ షుడ్ గో బ్యాక్ టు 1960, బిట్వీన్ ద పీరియడ్ బిట్వీన్ అంటే 1960 నుంచి 1970 మధ్యకాలంలో ప్రపంచంలో ఒక 3 స్ట్రీమ్స్ ఆఫ్ ఐడియాలజీ ఫ్లో అయినాయి. అందులో మొదటిది ఏంటంటే, మార్టిన్ లూథర్ కింగ్ ఏదైతే అమెరికాలో సివిల్ లిబర్టీస్, సివిల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ కింద వారు టేకప్ చేసినటువంటి ఒక వండర్ఫుల్ మూమెంట్ అగెయిన్స్ట్ రేషలిజం, ఫార్ ఈక్వాలిటీ, అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్, అబ్సల్యూట్లీ చాలా పీస్ఫుల్, నాన్ వైలెంట్, మన గాంధీయన్ పద్ధతిలో చేసాను. రెండోది ఏంటంటే కన్జ్యూమర్ మూమెంట్. ఈ కన్జ్యూమర్ మూమెంట్ అంటే ఏంటంటే కన్జ్యూమర్ హక్కులు, కన్జ్యూమరిజం కాదు. మేడం నాకు కాల్ చేయండి. అంటే వినియోగదారుల హక్కుల గురించి. రాల్ఫ్ నాడర్ అని వన్ ఆఫ్ ద అక్కడ ఉన్నటువంటి చాలా గొప్ప అడ్వకేట్, లాయర్, ఆయన తర్వాత ఆ సబ్జెక్ట్ని ఎంత బాగా డెవలప్ చేసిందంటే, ఆయన ప్రెషర్కు తట్టుకోలేక, ఎందుకంటే అక్కడ ఆ టైంలో అమెరికాలో ఏంటంటే పెద్ద కార్ల మీద షోక్ ఉండే. అన్ఫార్చునేట్లీ మన దగ్గర కూడా ఇప్పుడు అదే కల్చర్ వచ్చింది. అయితే ఎంత పెద్ద పొడుగు ఉండాలి, ఈ నుంచి అందానికి ఉండాలి ఆ కారు. ఆ కార్ కంపెనీ మార్కెట్లో డిమాండ్ ఉంది కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారు చేసి ఇస్తా పోయాను. అయితే ఆ రోడ్లు కూడా అట్నే, అయితే టైంలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కట్టిన రోడ్లు, ఆ రోడ్డుకు తగిన కారు, వీళ్ళకి ఆ స్పీడ్గా పోయే క్రేజు. అయితే ఎప్పుడన్నా ఒకసారి సడన్ బ్రేక్ కొడితే ఆ బ్రేక్ పడక యాక్సిడెంట్స్ అయ్యేది. అంటే దట్ బ్రేకింగ్ సిస్టమ్ వాజ్ నాట్ పర్ఫెక్ట్. సో రాల్ఫ్ నాడర్ టుక్ అప్ దట్ పర్టిక్యులర్ కేస్ అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఆర్గ్యూ చేసిందంటే, దట్ ఆ కంపెనీ మీద ఎంత ప్రెషర్. అంతవరకు వాళ్ళకి ఏముండే అంటే, మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు, మేమే కదా మొత్తం గవర్నమెంట్ను సపోర్ట్ చేసేది, నడిపేది, కార్పొరేట్స్ యొక్క అహంకారం. బట్ ఈ యొక్క అడ్వకేట్ పుణ్యాన ఈవెన్ ద మైట్ ఆ పర్టిక్యులర్ ద రిచెస్ట్ ఆఫ్ ద రిచ్ కార్పొరేట్ ఫోర్డ్ అటువంటి కంపెనీస్ కూడా దే వేర్ కంపెల్డ్, వాళ్ళు సామాన్యులకు జవాబారీతనం వచ్చింది. వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు చెప్పినట్టుగా సేఫ్గా ఉండాలి. ఈయన ఒక బుక్ రాసిండు, ఆ బుక్ ఏంటంటే, అంటే అమెరికన్ వెహికల్స్ దే ఆర్ నాట్ సేఫ్ అట్ ఎనీ స్పీడ్, పుస్తకం పేరే నాట్ సేఫ్ అట్ ఎనీ స్పీడ్. సో అది రెండవ మూమెంట్. మూడవది ఏంటంటే రాకెల్ కార్సన్, ఒక ఎన్వైరన్మెంటల్ బయాలజిస్ట్, ఆమె మన పర్యావరణ ఉద్యమానికి షీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ఆమె రాసినటువంటి పుస్తకం
ద సైలెంట్ స్ప్రింగ్. ఐ రిక్వెస్ట్ అందరు, మీ అందరికి తెలుసు కానీ మళ్ళీ ఒక్కసారి చెప్పడానికి, సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం మీరు కంపల్సరీ ఇంటర్నెట్లో ఉంది, డౌన్లోడ్ చేసి మన ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి అది అవసరం. ఫ్రెండ్స్, ఈ మూడు పుస్తకాల ద్వారా 3 వండర్ఫుల్ మూమెంట్స్ స్టార్ట్ అయినాయి. అంతకుముందు 20th సెంచరీ అంటే 19th సెంచరీలో కార్ల్ మార్క్స్, లెనిన్, అప్పుడు యూరప్లో అగైన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫాలోఅవుట్, అప్పుడు జరుగుతున్నటువంటి లూటీకి వ్యతిరేకంగా ఒక కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, ఇటువంటి వండర్ఫుల్ బుక్స్ రావడం ప్రజల్ని ఆలోచింపజేసింది. డెఫినెట్లీ అవన్నీ కూడా ఎక్స్ప్లాయిటేషన్కు, ఎక్స్ప్లాయిటేషన్ను అరికట్టే దిశలో హ్యూజ్ కాంట్రిబ్యూషన్. నౌ కమింగ్ టు మోడర్న్ టైమ్స్, 1960 తర్వాత ఈ సైలెంట్ స్ప్రింగ్తో మొదలైన ఈ మూమెంటు. సైలెంట్ స్ప్రింగ్ ఏంటంటే, అమెరికాలో ఇట్ సెన్సిటైజ్ ద పీపుల్, ప్రజల్ని మేల్కొల్పింది ఒకటేసారి. అంతవరకు అమెరికన్స్ ఏమనుకున్నారు, మేము అభివృద్ధి అనే మార్గంలో హై స్పీడ్గా పోతున్నాం, మమ్మల్ని ఎవరు ఆపలేరు, వాళ్ళు చేసేదే డెవలప్మెంట్ అనుకున్నారు. అదే థింకింగ్ ఇప్పుడు ఇండియాలో ఉంది, సేమ్ కండిషన్స్. గవర్నమెంట్ ఏమనుకో, అన్ని నిర్ణయాలు గవర్నమెంటే తీసుకుంటుంది, ప్రజలపైన రుత్తుంది. ఏంది ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మాసిటీ. ఫార్మాసిటీ కూడా ఒక డెవలప్మెంట్ సింబల్ అయి కూర్చుంది. అసలు అంతకుముందు ఉన్న పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా అక్కడున్న సమస్యల్ని పరిష్కరించకుండా నువ్వు ఇంకో ఫార్మాసిటీ పెడతామంటే ఏమైనా సెన్స్ ఉందా? అసలు దీస్ ఆర్ ద బేసిక్ ఇష్యూస్. పటాన్చెరు కేసు అంటే 1987లో 86లో వేసినాము మేము. చాలాసార్లు హైకోర్టులో పర్సనల్గా మేమందరం, డాక్టర్ కిషన్ రావు, శివాజీరావు, నేను, మేమందరం మస్తు కొట్లాడి ఎన్నో ఆర్డర్స్ తెచ్చినాం, ఎన్నోసార్లు బంద్ చేయించినాం. కానీ ఏం లాభం? మళ్ళీ అదే కలెక్టరు, అదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అదే ఎమ్మెల్యేస్, వాళ్ళ ప్రెషర్కు మళ్ళీ మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ బంద్ చేసినాం. ఆఖరికి లాస్ట్కి ఏమైందంటే, ఇక మాతోటి కాదు, ఎందుకంటే మేము ప్రొఫెషనల్ అడ్వకేట్స్ కాం కదా, మళ్ళీ మా యూనివర్సిటీకి పోవాలి, మేము క్లాసులు తీసుకోవాలి, లెక్చర్స్ ఇవ్వాలి, దట్ ఈస్ ద లిమిటేషన్. సో అప్పుడు మేము ఏం చేసినామంటే, ఈ కేసులన్నీ ఎంసీ మెహతాకి ఇచ్చినాం సుప్రీంకోర్టు. ఎంసీ మెహతా మీ అందరు తెలుసు, ఎవ్రీ లాయర్ నోస్ దట్ హీఈస్ ఇండియాస్ నెంబర్ 100% డెడికేటెడ్ ఒక పీపుల్ ఫ్రెండ్లీ అడ్వకేట్. ఆ ఎంసీ మెహతా పుణ్యాన ఒక 40 సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి అన్న ఇప్పటివరకు. అయితే అవి ఇంప్లిమెంట్ అయితే లేవు అని, అంటే ఒక్కరోజు రాలేదు, ఎవ్రీ 3 మంత్స్, 6 మంత్స్, సమ్టైమ్స్ 1 ఇయర్, లాస్ట్ 33 ఇయర్స్లో 40 వచ్చినాయి. అవి ఇంప్లిమెంట్ అయితలేవు, అమలు అయితలేవు అని మళ్ళా మనం కేసులు వేసినాం, పర్సనల్గా పోయి ఆడ మాట్లాడినాం. మాట్లాడితే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇవి మేము ఇచ్చిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, ఎందుకు అయితలేవు అని హైకోర్టుకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. యు గో అండ్ సీ అండ్ సబ్మిట్ ఎ రిపోర్ట్. వీళ్ళు ఏం చేసినారు, జస్ట్ ఒక గోపాలరావు కమిషన్ అనే ఒకటి అపాయింట్ చేసి, అండ్ దట్ కమిషన్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, ఏదో టోకెన్ ఏమంటారు, ఒక రొటీన్ రిపోర్ట్ ఇచ్చింది. దట్ రిపోర్ట్ ఈజ్ 100% ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మళ్ళీ ఆ విషయం, ఇక ఇట్స్ ఎ కంటిన్యూస్ యాక్టివిటీ. అప్పుడు ఏమైందంటే, సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఇది ఎన్జిటీకి పోతే బాగుంటుంది, బికాస్ ఎన్జిటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, బికాస్ దట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ ఫెసిలిటీ క్రియేట్, దీని కొరకే క్రియేట్ చేసాం, పర్యావరణ సమస్యల కొరకు అని. అప్పుడు ఈ కేసు ఎన్జిటీకి పోతే, మొదట్లో ఢిల్లీలో హియరింగ్ అని ఎంసీ మెహతా వుడ్ అపియర్, కానీ తర్వాత ఆ కేసు ఈ సౌత్ ఇండియన్ కేసు అని చెన్నైకి పంపినరు, అదొక 2 ఇయర్స్ నడిచింది. ఎంసీ వుడ్ కమ్, మేము పోయేది, డాక్టర్ కిషన్ రావు, మేమందరం, ఇట్స్ అంత ఖర్చుతో కూడిన పని. ఒక కామన్ మ్యాన్ ఎన్ని రోజులు అన్ని కోట్ల చుట్టూ తిరుగుతారు? వాట్ ఈస్ ద స్టామినా ఆఫ్ ద పీపుల్? బట్ ఎనీవే, మధ్యన వదిలిపెట్టలేం కనుక పోతూ పోతూ ఫైనలీ చెన్నై ఎన్జిటి మొన్న ఆర్డర్ ఇచ్చింది, ఒక 5-6 మంత్స్ కింద. ఆ ఆర్డర్ కూడా అబ్సల్యూట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కార్పొరేట్స్. కాకపోతే ఐ వాష్, ఇప్పుడు ఏమంటున్నావు, మేమంతా హైలైట్ చేసి ఆర్డర్, నీళ్ళన్నీ పొల్యూట్ అయిపోయినాయి,
భూములన్నీ పొల్యూట్ అయినాయి, వాగులన్నీ పొల్యూట్ అయినాయి, మొత్తం విషపూరితం అయిపోయింది, బతకలేని పరిస్థితులు, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఇప్పుడు ఆడ 5-స్టార్ హాస్పిటల్ కడతారట. అంటే ఇక్కడ లొకాలిటీ తగలబడుతుంటే ఒక బాయ్, ఇప్పుడు ధోవనికే బాయ్, యూ లుక్ అట్ దట్ లెథార్జీ. 5-స్టార్ హాస్పిటల్ ఇప్పుడు కడితే అది ఎప్పుడు కంప్లీట్ కావాలి? ఇప్పుడున్న సఫరింగ్ పీపుల్కి అయితే అప్పుడు కట్టి ఆడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారట ఫ్రీగా. అప్పటి వరకు వాళ్ళు ఉంటే కదా ఫ్రెండ్స్. ఈ మొత్తం ఇట్లా ఎందుకు అవుతుంది? దట్ ఈస్ ద బిగ్ ఇష్యూ. దీని తర్వాత ఏంటంటే మరి మనం ఏం చేయాలనేది చెప్తాం. ఎందుకంటే అల్టిమేట్లీ ఇది సిపిఎం హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న డిస్కషన్, ఏదో టైంపాస్ మీటింగ్ కాదు. ఈ దీనివల్ల డెఫినెట్లీ యాక్షన్ ఉండాలి. ఎవ్రీ సెమినార్, ఎవ్రీ మీటింగ్ షుడ్ బి ఫాలోడ్ బై సమ్ యాక్టివిజం. సో ఎందుకైతుందంటే, యూ ప్లీజ్ రిమెంబర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా కార్పొరేట్స్ ఆర్ సెట్టింగ్ అప్ ఇండస్ట్రీస్ మొత్తం. హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ ఎందుకు వచ్చిందంటే ఐడిపిఎల్ ఇక్కడ ఉండే కనుక. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ ఐడిపిఎల్, ఐడిపిఎల్ వాజ్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఐడిపిఎల్ వాజ్ ద మదర్ ఇండస్ట్రీ. ఐడిపిఎల్లో పనిచేసిన సైంటిస్టులు అందరూ ఏదో ఒక ప్రోడక్ట్ను డెవలప్ చేసిన తర్వాత అక్కడ రిజైన్ చేసి బయట వాళ్ళు గేటు బయటికి రాగానే ఐడి ఒక 4-5 ఏజెన్సీస్ అన్నట్టు. ఏది అప్పుడు ఆ రోజులలో ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇట్లా ఇది కాక ఐడిబిఐ ఫండింగ్ ఫైనాన్స్. ఈ పర్టికులర్ పర్సన్ సైంటిస్టు అక్కడ పనిచేసి ఆడ ప్రోడక్ట్ డెవలప్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఎవరి సొత్తు కావాలి? ఐడిపిఎల్ది కావాలి. ఐడిపిఎల్లో ఉన్న మొత్తం రీసెర్చ్ ఫండ్స్ మెటీరియల్ అంతా ఆ వాతావరణంలో ఉత్పత్తి అయింది. అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తికి సొంతమవుతుంది. ఈ వ్యక్తి దాన్ని తన పెట్టుబడిగా పెట్టి అతన్ని సపోర్ట్ చేయడానికి ఈవెన్ అతని యొక్క ఈక్విటీ పార్టిసిపేషన్ కూడా ఐడిబిఐ లాంటి సంస్థలు టేక్ ఓవర్ చేస్తే దానివల్ల ఏమైందంటే కొన్ని వందల ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఆ యాంగిల్లో ఇట్ ఈస్ ఫైన్, బట్ ఫైనలీ ఏమైంది? మదర్ ఇండస్ట్రీ చనిపోయింది. ఐడిపిఎల్ అట్ వన్ స్టేజ్ వాజ్ లైక్ ఏ మదర్ నెగ్లెక్టెడ్ బై ఇట్స్ చిల్డ్రన్. వాళ్ళ పిల్లలు ఇవాళ రేపు చూస్తున్నాం కదా, తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినట్టు ఐడిపిఎల్ పరిస్థితి. ఇట్స్ అంటే చాలా దారుణమైన సినారియో. అండ్ దిస్ ఇస్ ఇప్పుడు మన దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పరిస్థితి అంతా ఇదే. అండ్ వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేస్తారు ఏంటంటే పబ్లిక్ సెక్టర్ సరిగా పనిచేయదు కనుక ప్రైవేటైజ్ చేయాలి. ఇప్పుడు ఎయిర్ ఇండియా వంతు వచ్చింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రజలకు చెందిన పరిశ్రమలు కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయి కదా, దట్ ఎవ్రీబడి నోస్. నౌ ఫ్రెండ్స్, 1991 తర్వాత మన దేశంలో ఎల్పీజీ, ఇక అది ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు కనుక, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇక దాని తర్వాత 92 రియో కాన్ఫరెన్స్, ఏది ఎన్విరాన్మెంట్ మీద నెంబర్1 సదస్సు. అదైనాక మేమేం ఎక్స్పెక్ట్ చేసినామంటే మొత్తం ప్రపంచంలో పర్యావరణం అనేది ఒక మేజర్ సబ్జెక్ట్ కింద ఎమర్జ్ అవుతుందని అనుకున్నాం. కానీ అట్లా జరగలేదు. మన దేశంలో చాలా ప్రాంతాల్లో కొంత ప్రోగ్రెస్ ఉంది, కానీ మన దగ్గర ఎందుకు జరగలేదంటే 91 తర్వాతనే ప్రైవేటైజేషన్కు బూస్టింగ్ వచ్చింది ఎల్పిజి. సో ఇక్కడ మన లీడర్స్ ఎట్లున్నారంటే ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా దే ఆర్ యాక్సెసబుల్ ఓన్లీ టు ద కార్పొరేట్స్, ద రిచెస్ట్ ఆఫ్ ద రిచ్. ఎవరన్నా బయట నుంచి మేజర్ కార్పొరేట్ హైదరాబాద్ వస్తే వాటి రావడమే అదొక డెవలప్మెంట్కి ఇండికేషన్. అలాంటి వాళ్ళు రోజుకు ఇద్దరు ముగ్గురు వస్తే హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ అవుతుంది కనుక వాళ్ళు వస్తాం. సో ఎన్ ఇమేజ్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ అంటే అదొక సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ కింద చెప్పి వాళ్లకు రెడ్ కార్పెట్, రైట్? ఈ మధ్యన వచ్చిన ఇవాంక సిచ్యువేషన్ చూసింది కదా. సో ఫ్రెండ్స్, బేసికలీ ఇట్ ఈస్ ద కార్పొరేట్స్
అండ్ పొలిటికల్ పార్టీస్ నేను చాలాసార్లు చెప్పిన దే హ్యావ్ నౌ బికమ్ ద రన్నింగ్ డాగ్స్ ఆఫ్ ద కార్పొరేట్స్. వాళ్ళు దే ప్రజల తరఫున లేరు, దే ఆర్ దేర్ ఓన్లీ ఫర్ ద కార్పొరేట్స్ అండ్ లెటర్స్ బి రియలిస్టిక్. ఓకే, ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? ఫ్రెండ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, పర్యావరణ పరిరక్షణ ప్రజల బాధ్యత కూడా. ఆర్టికల్ 51A, మీరు ఎప్పటికి కూడా ఒక కొన్ని ఆర్టికల్స్ మీరు కోట్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ గురించి మాట్లాడితే ఎవరన్నా అడగవచ్చు నీకేం సంబంధం అంటే, నాకు సంబంధం ఉందిరా భయ్, ఆర్టికల్ 51A ప్రకారంగా ఇట్స్ మై డ్యూటీ ఆల్సో టు ప్రొటెక్ట్, రైట్? నా ఎప్పుడైతే అది నా బాధ్యత అవుతుందో, నేను గవర్నమెంట్ సర్వెంట్ కావచ్చు, ఐ మేబీ ఒక కాలేజ్ టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నా బతుకు తెరువు కొరకు నేను ఏమన్నా చేస్తుండొచ్చు, కానీ నేను పబ్లిక్ సర్వెంట్ అయినంత మాత్రాన ఐ డోంట్ లూజ్ మై రైట్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్. ఇట్స్ మై డ్యూటీ. అందుకే నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నప్పుడే 1985 నుంచి ఐ హ్యావ్ బీన్ ఫైలింగ్ కేసెస్ లెఫ్ట్ అండ్ రైట్. నాకు ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడమే నాకు పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే వీ హ్యావ్ ఆటానమీ, మేము డైరెక్ట్లీ గవర్నమెంట్ కింద లేము కనుక వాళ్ళు మమ్మల్ని బెదిరించే లెవెల్లో వాళ్ళు లేకుండ్రి. వాళ్ళు బెదిరించినా కానీ మేము కేర్ చేయకపోదు. ఎందుకంటే ఉస్మానియాలో ఆ కల్చర్ ఉంది. ఏంటంటే ఆటానమీ ఇష్యూ మీద వీ నెవర్ కాంప్రమైజ్డ్ విత్ ఎనీ గవర్నమెంట్. ఇప్పటికి కూడా చీఫ్ మినిస్టర్ విల్ నాట్ గో టు ఉస్మానియా యూనివర్సిటీ, తెలుసు కదా, పోయినా ఆయన మాట్లాడినారు అంతకుముందు, రైట్ ఫ్రమ్ బ్రహ్మానందరెడ్డి టైం. బ్రహ్మానంద్ రెడ్డి ఉన్నప్పుడు ఫస్ట్ అటానమీ స్ట్రగుల్, తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సెకండ్ అటానమీ స్ట్రగుల్, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు థర్డ్ అటానమీ స్ట్రగుల్. అవర్ యూనివర్సిటీ ఈజ్ వెరీ, అంటే ఇట్స్ చాలా పర్టికులర్. మా యూనివర్సిటీ మా ఫ్రీడమ్ గురించి వీఆర్ వెరీ పర్టికులర్. ఎందుకు ఆ ఫ్రీడమ్ అవసరం అంటే, మేము ప్రజల పక్షాన ఉండాలంటే మాకు ఫ్రీడమ్ కావాలి. ప్రభుత్వాలకు భజన చేయడానికి ఫ్రీడమ్ అవసరం లేదు. ఇంటలెక్చువల్స్ ఎప్పుడైనా ప్రజల దిక్కు ఉండాలి. పొజిషన్స్ కొరకు కాంప్రమైజ్ అయ్యే ఇంటలెక్చువల్ అసలు ఆయన ఇంటలెక్చువలే కాదు. ఫ్రెండ్స్, మరి మనం పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని చెప్పినా కదా, మనందరం వీఆర్ ఆల్ కామన్ పీపుల్, ఆమ్ ఆద్మీ. మన దగ్గర బ్లాక్ మనీ ఉండదు, మన దగ్గర మిగతా మాఫియా ఉండదు. మనం ఎట్లా చేయగలుగుతాం అనేది మీకు చెప్తా, వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడన్నా గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రామ్ ప్రజలకు నష్టం చేస్తుంది అని మీకు నమ్మకం కలిగినప్పుడు దాన్ని మీరు అనేక పద్ధతులతోటి యూ కెన్ క్వశ్చన్. అన్నిటికన్నా ముందు ఏంటంటే, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఒకటేయాలి. అది ఫస్ట్ వానికి స్పీడ్ బ్రేకర్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే, మమ్మల్ని ఎవరు అడుగుతారు అనే ధీమాతోటి పోతుంటారు. బట్ యువర్ వన్ ఏది ఆ 5 రూపీస్ 10 రూపీస్ టైం వేసి దాన్ని మీరు ఆర్టీఐ లేస్తే డెఫినెట్లీ దాని వాల్యూ దానికి ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్, ఆడ ఉండే పరిస్థితిని బట్టి ఎవరెవరు అయితే ఎఫెక్ట్ అవుతారో, అంటే ఆ ప్రోగ్రామ్ వల్ల ఆ ప్రాజెక్ట్ వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో, ఒకవేళ అది కంప్లీట్ అయితే ఎఫెక్టెడ్ పీపుల్ వాళ్ళ హ్యూమన్ రైట్స్ దెబ్బతింటాయి కదా. రైట్ టు లైఫ్, రైట్ టు క్లీన్ ఎయిర్, రైట్ టు క్లీన్ వాటర్, క్లీన్ సరౌండింగ్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక జడ్జిమెంట్స్లో ఉంది. ఆ రైట్ టు లైఫ్ కింద, రైట్ టు లైఫ్ ఈజ్ నౌ ఎక్స్టెండెడ్ టు ఇంక్లూడ్ రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్. మనకు ఒక స్వచ్ఛమైన పర్యావరణం ఉండాలి, మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. సో దట్ ఈస్ ఇంక్లూడెడ్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఆర్ ఫైనల్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఎందుకు ఫైనల్ అంటే, మన దేశంలో జ్యుడిషియల్ రివ్యూ ఉంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950లో అమల్లోకి వచ్చింది 26 జనవరి. దాని తర్వాత మారుతున్న పరిస్థితులకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సవర్ణ ద్వారా తీసుకురావచ్చు. ఆ విధంగా మోర్ దెన్ 100 టైమ్స్ మన కాన్స్టిట్యూషన్ అమెండ్ అయింది. రెండవది ఏంటంటే, జడ్జెస్ కూడా దే కెన్ యాడ్ టు ద లా మేకింగ్ ప్రాసెస్.
సో వాట్ ఇక్కడ పార్లమెంట్ పాస్ చేసే ప్రతి చట్టము ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. కనుక కంటిన్యూస్లీ జడ్జ్ మేడ్ లా మీరు కోట్ చేసుకుంటూ యూ హ్యావ్ టు అప్రోచ్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అయితే ప్రజలు ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్కు పోతుండ్రో ఈ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే అక్కడ ఫుల్ టైం మెంబర్స్ని పెడతలేదు. సో రైట్ నౌ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మన ఇన్ఫర్మేషన్ కమిషన్లో మొన్న అపాయింట్ చేసిన కానీ జనరల్గా దే వాజ్ ఎ హ్యూజ్ గ్యాప్ అక్కడ. సరి అయిన అంటే ఎంతమంది అయితే ఉండాలో అంతమందిని పెట్టారు. ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేయాలంటే దోస్ అంటే ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ప్రజల హక్కు కొరకు పనిచేసినటువంటి వ్యక్తిని ఆడ పెడితే బెనిఫిట్ అవుతుంది. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు ఏం లేరు. సో ఇట్స్ అనదర్ ల్యాబ్స్ బట్ స్టిల్ మనమేం చేయగలుగుతాం. ఈ మధ్యన నేను చేసిన ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాం. జవహర్ నగర్ గురించి మనం ఇంతకుముందే మాట్లాడినాం. శ్రీనివాస్ గారు చెప్పారు, లుబ్నా చెప్పింది. జవహర్ నగర్ ఇష్యూ అంటే సిటీ గార్బేజ్ అంతా ప్రతిరోజు 4,500 మెట్రిక్ టన్స్ ఆఫ్ గార్బేజ్ తీసుకుపోయాక డంప్ చేస్తాం. గార్బేజ్ అంటే ఏంది, మొత్తం ఒట్టి తడి పొడి కాదు, ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ దట్. దాంట్లో మెడికల్ వేస్ట్ ఉంటుంది, హాస్పిటల్ వేస్ట్ ఉంటుంది, సిటీలో చనిపోయిన కుక్కలన్నీ అక్కడనే వేస్తారు. సో ఈవెన్ ఆపరేషన్ థియేటర్స్లోకి వెళ్ళి మన కాలు చెయ్యి పరిస్థితిని బట్టి ఏవైతే పార్ట్స్ సెపరేట్ అవుతాయో యాక్సిడెంట్స్ పుణ్యాన ఎవ్రీథింగ్ గోస్ దేర్. ఆడ ఎంత స్టింకింగ్ స్మెల్ ఉంటుందంటే అక్కడికి వెళ్తే యూ ఫీల్ లైక్ వామిటింగ్ ఆన్ ద స్పాట్. పొలిటికల్ పార్టీస్ దాన్ని కొంత హైలైట్ చేసినాయి. ఆ పరిస్థితి అలా నడుస్తూ ఉంటే నాకు చాలా కాలంగా ఉండే అది ఎట్లా సాల్వ్ చేయాలని. సో నేనేం చేసిన అంటే సింబియోసిస్ లా స్కూల్ అని ఒకటి ఉంది, అక్కడ ఒక లెక్చర్కి పోయినా. ఆ లెక్చర్ అయినాక వాళ్ళు ఒకరిద్దరు స్టూడెంట్స్ బాగా ఇన్స్పైర్ అయ్యి, సార్ మాకు ఒక ప్రాక్టికల్స్ చేయడానికి ఒక కేసీ అని సార్ అన్న. అంటే నేను ఇప్పటిదాకా మాట్లాడిన ఉంది కదా, దాంట్లో కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దెర్ ఇస్ ఇమ్మీడియట్లీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఉంది, దట్ ఈస్ అయితే మన జవహర్ నగర్ గార్బేజ్ ఇష్యూ అని వాళ్ళని రమ్మని ఈ లోపల ఆ ఇష్యూ మీద ఫైట్ చేసిన వ్యక్తులందరూ వాళ్ళందరినీ పిలిచి టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గరికి తెచ్చినాం. అంటే ఆ సబ్జెక్ట్ పైన మీడియాలో వచ్చిన కటింగ్స్ అన్నీ, ఆ సబ్జెక్ట్ పైన వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్, ఆ సబ్జెక్ట్ పైన గవర్నమెంట్ ఇచ్చిన రెస్పాన్సెస్, ఎవ్రీథింగ్ ప్లస్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ వాళ్ళకు టోటల్ ఒక 2-3 డేస్లో కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు 3 డేస్లో ఒక అఫిడవిట్ తయారు చేసుకొని తెచ్చాను. నేను ఒకసారి చూసి దాంట్లో ఇంకేమేమి యాడ్ చేయాలి ఒక ఇంప్రూవ్మెంట్ చేసి ఇస్తే వాళ్ళని ఢిల్లీకి తీసుకుపోయానికి స్థానికులు ముందుకు వచ్చారు. వాళ్ళు ఢిల్లీకి పోయి కేసు వేసి 2 డేస్ ఉండి ఫైల్ చేసి వచ్చారు. 4th డే అది హియరింగ్కి వచ్చింది. హియరింగ్ స్టేజ్లో జడ్జ్మెంట్ రావడం అనేది చాలా ఎక్సెప్షనల్ అండ్ వండర్ఫుల్ జడ్జ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, ఒట్టి ఇంకా జవహర్ నగర్ తిరిగి ఇంకో 3 ప్లేస్లు కాదు, ఒక దగ్గర వేస్తే అన్మేనేజబుల్ అవుతుంది అనేది ఒక పార్ట్. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇంక్లూడింగ్ జవహర్ నగర్ ఇంకెక్కడ 3 అదర్ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి, బట్ ఎక్కడ చేసినా కానీ యూ హ్యావ్ టు గో యాజ్ పర్ ద లా. ఆ లా ఏంటంటే 2016 రూల్స్, ఇప్పుడు లేటెస్ట్ 2016 MSW మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ ప్రకారంగా చేయాలి. మరో తీరుగా చేయనిక లేదు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద లా హ్యాస్ టు బి ఫాలో. ఎక్కడ ఆ చట్టం ప్రకారంగా చేయమని జడ్జ్మెంట్ వచ్చింది. దాని తర్వాత కదలిక ఉంది. అంటే మనం ఇక్కడ మనకు నిజంగా ఖర్చు అయింది ఏం లేదు, మనం అలసిపోయింది కూడా ఏం లేదు. ఒక ధర్నాలు చేయలేదు, హంగర్ స్ట్రైక్ చేయలేదు, ముర్దాబాద్ జిందాబాద్ ఏమనలేదు. ఒక వండర్ఫుల్ లా కాలేజీలో లెక్చర్ ఇచ్చి వాళ్ళకి ప్రాక్టికల్స్ కావాలి. ఇప్పుడు అది ఉంది వాళ్ళకి, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కరికులం. అయితే ఈ విషయం నేను ఉస్మానియా లా కాలేజీలో చెప్పిన, వాళ్ళు ఇప్పుడు దండం పెట్టి అడుగుతున్నారు, సార్ మా దగ్గర కూడా లెక్చర్ ఇవ్వండి, మాకు పిల్లలకు మీరు
టాపిక్స్ ఇవ్వండి. సో వాళ్ళకి మూసీ పొల్యూషన్ టాపిక్ ఇచ్చిన ఇప్పుడు. సో అక్కడ కూడా మనకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అన్నాను. మనం మెటీరియల్ ఇస్తే వాళ్ళు అదొక ప్రాజెక్ట్ వర్క్ కింద తయారు చేస్తారు. మనం ఒకసారి అందరం కూర్చొని రౌండ్ టేబుల్లో వీ కెన్ చదివి కొంచెం ఇంప్రూవ్మెంట్స్, కొంత అడిషన్స్ అవి ఇవి చెప్తే సరిపోతుంది. అండ్ లా కాలేజ్ టీచర్స్ కూడా హెల్ప్ చేస్తారు. సో ఇట్లా హైదరాబాద్ సిటీలో ఒక 15-20 కాలేజెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ నల్సార్. వీ కెన్ యూజ్ దెమ్ రైట్ టు ఫైల్ అవర్ కేసెస్. లేకుంటే ఒక అడ్వకేట్ దగ్గరకు పోవాలంటే మళ్ళీ డబ్బుతో పని. తర్వాత వీళ్ళకు ఉన్న ఎనర్జీస్ ఆ సీనియర్ అడ్వకేట్స్కి ఉండదు. సో దట్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కన్సిడర్ దట్. ఇది కాక మన సబ్జెక్ట్కి వచ్చేసరికి అసలు ఫాస్ట్గా రెండు మూడు బుక్స్ చెప్తాం. 1992లో లిమిట్స్ టు గ్రోత్ అని ఒక బుక్, అది డెన్నిస్ మెడోస్ అనే అతను ఆయన ఫ్రెండ్స్ రాసిండ్రు, పబ్లిష్డ్ బై క్లబ్ ఆఫ్ రోమ్. ఆ బుక్లో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మన దేశంలో సాయంత్రం మనం ఎక్కడెక్కడో పనిచేసి ఇంటికి పోయినాక టీవీ ఆన్ చేస్తే ఒక డిస్కషన్ నడుస్తుంటుంది. దాంట్లో ఏమొస్తుందంటే ఇక మన రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, ఫైనాన్స్ మినిస్టరు ఇటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు, మనది 7% గ్రోత్, 8% గ్రోత్ అని చెప్తుంటారు. ఎలక్షన్ ఇయర్లో దాన్ని ఇంకా కాస్త ఎక్కువ చేసి చెప్తారు. అంటే వీళ్ళ టైంలో డెవలప్మెంట్ బాగా జరుగుతుందని. అయితే అటువంటి డిబేట్లో ఇఫ్ యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్, అంటే ఫోన్ చేసి లేక బయట ఏదన్నా హాల్లో డిబేట్ జరుగుతుంటే ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలి. ఏంటంటే మీరు చాలా బాగా చెప్తున్నారు 7% గ్రోత్ అంటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆ ఫీల్ గుడ్, అమ్మా మనం డెవలప్ అవుతున్నాం అనే ఒక ఫీలింగ్ ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ హ్యావ్ యూ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఏది తరుగుతున్న వనరులను మీరు క్యాల్కులేట్ చేసినరా? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్? దట్ ఈస్ వన్. సెకండ్లీ, ద ఇంక్రీజింగ్ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్. రోజు రోజుకు ఏదైతే పొల్యూషన్ పెరుగుతుందో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనం అందరం అనుకుంటున్నాం మనం హెల్తీగా ఉన్నామని, కానీ నిజంగా లేం. ఒకప్పుడు ఎంత, ఇప్పుడు ఏముంది చెప్పు, ఆ రోడ్డు మీదకి పోయినామంటే ఆల్ ద రోడ్స్ ఆర్ లైక్ కారిడార్స్ ఆఫ్ స్మోక్. కొన్ని కొన్ని ఏరియాస్ హైదరాబాద్లో బై నైట్ దే బికమ్ గ్యాస్ చేంబర్స్. మనం దాగే నీళ్ళు విషయం, మనం భోజనం చేసేది మన పండ్లు కూరగాయలు అన్నం మొత్తం కెమికల్సే, ఇట్ ఈస్ నాట్ ఆర్గానిక్. 50 ఇయర్స్ కింద ఈ దేశంలో ఒక్క ఎకరం కూడా కెమికలైజ్డ్ అగ్రికల్చర్ లేకుండే, ఇప్పుడు మొత్తం ఆర్గానిక్ అనే పదమే లేదు. ఏదో ఆ పేరు మీద అమ్ముకుంటుండు కానీ ఇంకా అది పెద్ద స్థాయిలో పికప్ కాలే. మనం ఇప్పుడు ఆ గ్రేప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఆ గ్రేప్స్ మీరు చూస్తుండొచ్చు అవి చాలా ఎలాంగేటెడ్ అంటే పొడుగైతున్నాయి రన్ రన్, తర్వాత అవుటర్ లేయర్ జరా క్రంచీ మంచి టైప్ ఉంటాయి. ఎందుకు తెలుసా? బికాజ్ దే ఆర్ ఆల్ డిప్డ్ ఇన్ టు జిబ్రాలిక్ యాసిడ్. జిబ్రాలిక్ యాసిడ్ అని ఒక హార్మోన్తో కూడిన యాసిడ్ అది. అది తింటే ఈ పిల్లలందరూ మనకన్నా పొడుగైతాం, ఎందుకంటే హార్మోన్స్. అందుకే మీరు చూడండి ఏ ఇంట్లో చూసినా 6'2", 6'1", 6'2" కామన్గా పెరిగిపోతాం. అండ్ దట్ ఈస్ నాట్ గుడ్. ఎంత అవసరమో అంతవరకే పెరగాలి, కానీ ఎక్స్ట్రా పెరుగుడు ఏదైతే ఉందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది హార్మోన్స్. అది కేవలం హైటే కాదు, లోపల ఏమేమైతుందో వీ డోంట్ నో. అండ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మనం చేసే హైదరాబాద్ సిటీలో ద ఓన్లీ సర్వైవింగ్ ఇండస్ట్రీ ఇస్ ద హాస్పిటల్ ఇండస్ట్రీ. ఫ్రెండ్స్, మీకు జస్ట్ అంటే డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్లో వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ WCED రిపోర్ట్ దట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బుక్, ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరు అవర్ కామన్ ఫ్యూచర్. మీరు కంపల్సరీగా అందరూ దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ టైం
సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని వాళ్ళు యూజ్ చేశారు. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ డెవలప్మెంట్, మన యొక్క డెవలప్మెంట్ ఎట్లుండాలంటే మనందరి యొక్క అవసరాలు తీరాలి. ది ఎసెన్షియల్ నీడ్స్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ హ్యావ్ గాట్ టు బి మెట్. అట్ ద సేమ్ టైం మనమే లాస్ట్ జనరేషన్ టు లివ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఇక మన తర్వాత ఎవరు లేరు అన్నట్టుగా కాకుండా మనము మంచిగా బతకాలి, మన తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా వాళ్ళు కూడా సుఖంగా సౌఖ్యంగా బతకాలి. దట్ ఈస్ డెవలప్మెంట్ షుడ్ బి సస్టైనబుల్, మెయింటైనబుల్. ఏదో ఈ పూట గడిస్తే కాదు కదా, నెక్స్ట్ జనరేషన్ ఆల్సో షుడ్ బి ఏబుల్ టు లివ్. అందుకే న్యాచురల్ రిసోర్సెస్, నేచర్స్ క్యాపిటల్ వీకెన్ కాకుండా చూసుకోవాలి. భారతదేశంలో పరిస్థితి ఎట్లుందంటే, ఏ ఒక్క నది కూడా, ద క్వాలిటీ ఆఫ్ ఆల్ ద రివర్స్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ అవుట్, రైట్ ఫ్రమ్ గంగా టు మూసీ. మూసీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇట్ హ్యాస్ ప్లేస్డ్ ఇట్ ఇన్ ఇండియాస్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్. మనకు మెదక్లో నక్కవాగు, ఈ రెండింటిని ఇంక్లూడ్ చేశాం. అది మనం ఇన్నేళ్ల మీద సాధించిన ప్రగతి. మెదక్, ఈ పటాన్చెరు ఏరియా మెదక్లో ఉంది. మెదక్ నుంచి యూనో సీఎం ఈజ్ దేర్ అండ్ ఇప్పటి వరకు మెదక్లో కాలుష్య పీడిత ప్రాంతాల ఆ సబ్జెక్టు మీద తిరగాలి. వేరే ఒట్టిగా ఎలక్షన్ అప్పుడు పోతే పోయిండొచ్చు, అది వేరే ఇష్యూ. ప్రజలకు ఇన్నేళ్ల నుంచి సఫర్ అవుతుంది కదా. నౌ వాట్ ఆర్ యూ డూయింగ్ టు గో టు ద రెస్క్యూ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూవర్ హూ ఆర్ దోస్ ఎఫెక్టెడ్? వాళ్ళు పొల్యూషన్తో బాధపడుతున్న రైతులు, పేద ప్రజలకు వాళ్ళకి ఏమి, వాట్ ఈస్ ద బిగ్ రిలీఫ్? నథింగ్. వరల్డ్ క్లాస్ సిటీలో హైదరాబాద్లో ఉన్నట్టు స్లమ్స్ ఉండవు. హైదరాబాద్లో మంచినీళ్ళు తాగి చనిపోయిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. మన ఆసిఫ్ నగర్ ఏరియా, గోలక్పూర్ ఏరియాలో చాలాసార్లు చనిపోతే అవి హ్యూమన్ రైట్స్ కమిషన్కు మేము కేసులు వేసినాం, తర్వాత హైకోర్టు కమిషన్, అవన్నిట్లో మస్తు రిపోర్ట్స్ ఇచ్చినాం. కానీ ద సేమ్ థింగ్, సేమ్ ఇండిఫరెన్స్. అక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీతో నీళ్లు సప్లై చేస్తలేరు. బై యాక్సిడెంట్ వీఆర్ ఇంకో మనకు మన ప్రతి ఇంట్లో మనం ఏం చేస్తున్నామంటే కొంత నీళ్లు కాగబెట్టుకుంటున్నాం. ఎందుకంటే అట్లనన్న అట్లీస్ట్ వన్ ఆస్పెక్ట్ బయోలాజికల్ కంటామినేషన్ లేకుండా మన జాగ్రత్త కొరకు కొంత కాగబెట్టుకొని చల్లార్చినాక తాగుతున్నాం కనుక మనం వీఆర్ ఆల్ ఎలైవ్. లేకుంటే ఆ నీళ్లు మీరు వెనకడికి 50 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద నీళ్లు నల్ల కాడ పట్టుకొని తాగే పరిస్థితి మాత్రం ఇవ్వలేదు. సో దట్ ఈస్ ద వరల్డ్ కమిషన్ రిపోర్ట్. తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఈస్ 2000 సంవత్సరం. ఆ 2000 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనందరం చూసినాం బికాజ్ వీఆర్ ఆల్ అబౌవ్ 18 ఇయర్స్. 2000 వచ్చి 18 దాటుంది. సిన్స్ వీఆర్ ఆల్ ఎల్డర్స్, వీ హావ్ సీన్ అండ్ వాట్ ఏ నైట్ ఇట్ వాజ్. ఆ రాత్రి 1999 December 31st రాత్రి 12 o'clock మనం పండుకున్నా లేచినా క్యాలెండర్ తిరుగుతూనే ఉంటుంది, తెల్లారితే కొత్త సంవత్సరం వస్తుంది. అంతవరకు బాగానే ఉంది, కానీ మనకు ఆతృత, ఒక ఎక్స్పెక్టేషన్, ఒక న్యూ మిలీనియం, కొత్తగా ఒక కొత్త 1000 ఇయర్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని ఒక ఎంతూజియాజం, ఒక హ్యాపీనెస్. వీఆర్ ఆల్ ఏ విట్నెస్ టు ఇట్. అప్పుడు ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక మళ్ళా వాళ్ళు ఒక తయారు చేసి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎలా అంటే, ఒక 15 ఏళ్ళ పీరియడ్లో ప్రపంచ దేశాలకు ఒక వండర్ఫుల్ డెవలప్మెంట్ డిజైన్ ఇచ్చింది. దాంట్లో MDGs అంటారు మిలీనియం. ప్రతి పొలిటికల్ పార్టీ ఆఫీస్లో కంపల్సరీగా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఆ పట్టికను మీరు పెట్టాలి. వాట్ ఆర్ ది ఆ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్? సింపుల్, 8. 1. ఫస్ట్ ఏంటంటే, నో పావర్టీ, పేదరికం ఉండొద్దు. 2. అందరికీ మంచినీళ్ళు, అంటే థర్స్ట్, అందరి దప్పిక తీరాలి, అందరి ఆకలి తీరాలి, నో హంగర్. సో ఫస్ట్ ఆ సీక్వెన్స్లో పవర్టీ, ఇల్లిటరసీ, థర్స్ట్, హంగర్,
దెన్ అందరికీ ఎడ్యుకేషన్, ఇట్లా వస్తూ వస్తూ డిజీజెస్, రోగాలు లేకుండా, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ లేకుండా, విమెన్ ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా, ఒక 8 మేజర్ ఇష్యూస్ మీద వాళ్ళు దే ఫోకస్డ్. దాని తర్వాత 15 ఇయర్ టైం ఇచ్చాను ప్రపంచ దేశాలకు. ఆ 15 ఇయర్స్లో ఈ అట్లీస్ట్ యూ హ్యావ్ టు అడ్రస్ ద ఏది పేద ప్రజల ఎసెన్షియల్ నీడ్స్ కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయాలని, దట్ వాజ్ ద మ్యాండేట్. చాలా దేశాలు కొంత వేసినాయి, మన దగ్గర చాలా తక్కువ జరిగింది. ఏం జరగలేదు అంటే బాగాలేదు, కొంత జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే 1991 తర్వాత సోవియట్ రష్యా కొలాప్స్ అయినాక మన దేశంలో అంటే గ్లోబల్ కార్పొరేట్స్ ఎంటర్ అయ్యి దే హ్యావ్ టేకన్ ఓవర్, అండ్ ప్రభుత్వాలు ఏమో చెప్తు కదా ఇంతకుముందు, దే హ్యావ్ బికమ్ ద రన్నింగ్ డాగ్స్ ఆఫ్ ద కార్పొరేట్స్. దాంతో ఏమైందంటే ప్రతి పాలసీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం వీక్ అవుతున్నాం. ఇట్ ఈస్ వీ ద పీపుల్ హూ ఆర్ బికమింగ్ మార్జినలైజ్డ్. ఎవ్రీ డే వీఆర్ లూజింగ్. చట్టాల్లో రాత్రికి రాత్రి మార్పులు తెస్తుండ్రు. ఈవెన్ ఎన్వైరన్మెంటల్ యాక్ట్ కూడా మొత్తానికి దాన్ని డైల్యూట్ చేస్తుంది. పబ్లిక్ హియరింగ్ అనే కాన్సెప్ట్ ఉండే, దాన్ని కూడా చాలా డైల్యూట్ చేశాం. అంటే ఇనిషియలీ మనకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అట్లీస్ట్ కొద్ది అనన్న పవర్స్ ఉండే, ఇప్పుడు ఆ పవర్స్ కూడా పోయినాయి. అండ్ జ్యుడిషియరీ కూడా ఎప్పుడోసారి ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది, కానీ వాళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్స్ను అవి అమలవుతున్నాయా లేదా అనే ఫాలోఅప్ కూడా లేదు. అందుకే నల్సార్లో ఒక సెమినార్లో ఐ పాయింటెడ్ అవుట్ ఇన్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు. అండ్ ఆ రోజు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, వై డోంట్ యూ క్రియేట్ ఎ మెకానిజం విచ్ విల్ ఎన్ష్యూర్ ద కంప్లయన్స్ ఆఫ్ యువర్ వెరీ ఓన్ ఆర్డర్స్. మీరు ఇచ్చిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అది మీరు మానిటర్ చేయాలి కదా, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్టిస్. ఏదో నామకే వస్తే జడ్జ్మెంట్ ఇచ్చి బయట వరల్డ్ కాదు. అందుకే వీ ద పీపుల్ ఆర్ బీయింగ్ మార్జినలైజ్డ్. మనం ఏమైనామంటే కులం పేరు మీద, మతం పేరు మీద అన్నిట్లలో డివైడ్ అయిపోయినాం. వీఆర్ ఆల్ ఫ్రాగ్మెంటెడ్ వీ ద పీపుల్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ 3 లెటర్స్, ఇట్ ఈ ద హోల్ కాన్స్టిట్యూషన్ రన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ మన పేరు మీద పోతుంది, వీ ద పీపుల్. కానీ ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్లో చూస్తే వీ ద పీపుల్ ఆర్ అసలు లేదు. మనం వాడలేం, ఉన్నాం, నామకే వస్తే ఉన్నామంటే ఉన్నాం, కానీ ఎట్లయితే డెమోక్రసీ ఉన్నదంటే ఉన్నది. సో ఫ్రెండ్స్, ఎక్కువ టైం తీసుకోకుండా, నౌ వీ కమ్ టు 2016. 1/1/2016 నుంచి ప్రపంచంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక 17 గోల్స్ మీద ఫోకస్ ఉంది. ఈ 17 గోల్స్ మీకు జస్ట్, ఎందుకంటే 17 జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమని నేను పేపర్ తెచ్చిన, ఐ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. బట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ, మన దేశంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక దీంట్లో లేనిది ఏం లేదు. జస్ట్ జస్ట్ షార్ట్లీ, ఫస్ట్ గోల్ ఏంటంటే ఈ దేశంలో పేదరికం లేకుండా, నో పావర్టీ. అదైతే అందరూ ఒప్పుకుంటారు కదా, జీరో పావర్టీ. సెకండ్ ఏంటంటే జీరో హంగర్. ఎవరు కూడా ఫుడ్ లేకుండా ఉండొద్దు, రాత్రి ఉపవాసం. హెల్త్ యాంగిల్ అంటే వాళ్ళ ఇష్టం, కానీ ఫుడ్ లేక ఉపవాసం అనేది ఉండదు. దెన్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. అండ్ గుడ్ హెల్త్ కెనాట్ బి ఎన్షూర్డ్, పొల్యూషన్ కంట్రోల్ చేయకపోతే ఇది అసాధ్యం. దెన్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మొన్ననే ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్ వస్తుంది, తెలుసు కదా. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బీజేపీ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పిండ్రు అనుకోండి, కొద్దిసేపు అసెంబ్లీలో జరిగింది చెప్తాం, ఎందుకు మీరు పాలించే స్టేట్స్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవా అని అంటాం. టీడీపీ ఆబ్జెక్షన్ చెప్పింది అనుకో, ఆంధ్రప్రదేశ్లో లేదా, వేర్ యు ఆర్ ఇన్ పవర్. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే, నోబడి ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు సే నో, అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్? ప్రైవేట్ యూనో లైక్ ప్రైవేట్ కాలేజీలలో ఏమవుతుందో మీకు తెలుసు. సో ఎడ్యుకేషన్ ఈజ్ బీయింగ్ సోల్డ్, బట్ ఎనీవే క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దెన్ జెండర్ ఈక్వాలిటీ.
ఇది చాలా యూనో మీ అందరికి తెలుసు. దెన్ వీ కమ్ టు గోల్ నెంబర్ 6, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. 7 ఈజ్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఎనర్జీ, అంటే ఎలక్ట్రిసిటీ. ఇక్కడ క్వాలిటీ, అఫోర్డబుల్ రెండు కూడా రిన్యూవబిలిటీని ఇండికేట్ చేస్తాయి, అంటే సోలార్, విండ్, జియో థర్మల్, టైడల్, ఇటువంటి రిన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. దెన్ వీ కమ్ టు, మరి ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రతి మనిషికి పని ఉండాలి కదా. సో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఆన్ సస్టైనబుల్ బేసిస్. ప్రతి మనిషికి పని ఉండాలి. ఇవి మనం కేవలం స్పీచ్లలో ఇస్తాము, ఆదర్శాలు అని అనుకోకండి. దిస్ ఇస్ ద మ్యాండేట్ ఆఫ్ ద యుఎన్, ఇట్ ఈస్ ద కాన్సెన్సస్. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూర్చొని మాట్లాడి ఒప్పుకున్నటువంటి విషయం. దెన్ వీ కమ్ టు 9, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం బతకాలంటే యాక్టివిటీ ఉండాలి, మన అవసరాలు తీరాలంటే ఇండస్ట్రీ ఉండాలి. కానీ బట్ ఇండస్ట్రీ హ్యాస్, వాళ్ళు పొల్యూట్ చేయడానికి వీలు లేదు. టెక్నాలజీ షుడ్ బి అబ్సల్యూట్లీ పీపుల్ ఫ్రెండ్లీ, నేచర్ ఫ్రెండ్లీ. దెన్ గోల్ నెంబర్ 10, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇండిపెండెన్స్ వచ్చినాక కొద్ది మంది లక్ష కోట్లు ఎట్లా దాడుతారని నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. వాళ్ళు 5-6 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద ఫుట్పాత్ మీద ఉన్నోళ్ళు, అంటే ప్రభుత్వాలతో కుమ్ముక్కై, ఏ రిలయన్స్ ఆర్ ఏ అడానీ, వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళిపోయినారు. అండ్ యు నో వాట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. సో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వి టాక్ అబౌట్ రెడ్యూసింగ్ ద గ్యాప్స్, గ్యాప్ ఇన్కమ్ గ్యాప్స్. కానీ ఇక్కడ ఏముంది, గ్యాప్ ఈజ్ ఇంక్రీజింగ్ బై ద డే. దెన్ వీ కమ్ టు సస్టైనబుల్ సిటీస్. అనా, యూ మేడ్ ఏ పాయింట్ అబౌట్ కేప్ టౌన్, బెంగళూరు. ఐఎమ్ వెరీ సారీ టు సే, బెంగళూరు తర్వాత హైదరాబాదే, తర్వాతనో ముందో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏమైతుంది మోడర్న్ టైమ్స్లో అంటే, ఈ సిటీస్ పెరుగుతున్న క్రమంలో ఆ సిటీ మొత్తం ఒక 100 కిలోమీటర్స్, దాని చుట్టూ ఉన్న ప్రదేశాల నుంచి ఉండే చిన్న చిన్న నదులు, నీటి వనరుల అన్నిటినీ ఇట్లా అబ్జార్బ్ చేస్తుంది, ఇట్లా గుంజేస్తుంది, లైక్ ఎ బ్లాటింగ్ పేపర్. మంజీరా నది అయిపోయింది, అక్కడ సింగూరు కింద ఉన్న రైతులు పొట్టగొట్టి మనం నీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఏంటంటే మనకు అవసరం కనుక. నాగార్జున సాగర్ అంటున్నాం, నాగార్జున సాగర్ రాబోయే రోజులల్లో నిండదు. లెట్ మీ బీ వెరీ ఆనెస్ట్ సార్, మహారాష్ట్ర, కర్ణాటక దాటి కృష్ణా నీళ్ళు కొద్దిగా వస్తే జూరాల, దెన్ శ్రీశైలం. శ్రీశైలంలో ఇక మీకున్న బ్యాక్ వాటర్స్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, నెత్తంపాడు, అటు సైడు శ్రీరామ్, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రి నీవ, మొత్తం మీరు అన్నీ చూసుకుంటే ఇక ఆ శ్రీశైలం నుండి సాగర్కి వచ్చేది అది డౌట్ఫుల్. వస్తుంది ఎప్పుడో సార్ అంటే 4 ఏళ్ళకోసారి రావచ్చు, 4 ఇయర్స్. వాట్ అబౌట్ ద రిమైనింగ్ 3 ఇయర్స్? అండ్ నో రివర్. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కృష్ణా రివర్ అది సముద్రానికి చేరుతలేదు. కల్టివేషన్ పెరిగింది, యూనో ద మొత్తం రీజన్ అంతా. ఈ సిచ్యువేషన్లో దెన్ వాట్ హ్యాపెన్స్ టు హైదరాబాద్? అండ్ ఇక్కడ మనం ఫూలిష్గా ఏం చేస్తున్నాము, ఉన్న చెరువులు కుంటలే అన్నీ కథం. ఇట్స్ ఏ మాఫియా గ్యాంగ్, పొలిటికల్ పార్టీస్, దాంట్లో రౌడీలు, మాఫియా అండ్ పబ్లిక్ ఆఫీసర్స్ అందరు కూడా కలిసి మొత్తం ప్రజలకు చెందింది ప్రైవేట్ పరం చేస్తాం, కబ్జా పెట్టేస్తాం. దెన్ వీ కమ్ టు గోల్ నెంబర్ 12, సస్టైనబుల్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. మనకు ఎంత అవసరమో గంతే కొనాలి. పైసలు ఉన్నాయి కదా అని రిలయన్స్ అంబానీ తిరిగా 40 అంతస్తుల బిల్డింగ్ అవసరమా? మనం ఎంత, మనకు ఎంత అవసరం? ఓ 2-బెడ్రూమ్ 3-బెడ్రూమ్ ఫ్యామిలీ సైజును బట్టి. బట్ దెన్ వాట్ ఆర్ వీ డూయింగ్ ఫ్రెండ్స్? మనం మనం మన వెల్త్ మనం ఉండే ఇంట్లో రిఫ్లెక్ట్ కావాలి, మనం ఉండే ఏరియా
జూబ్లీ హిల్స్, బంజారావు, కొన్ని పాష్ ఏరియాస్ ఇండియా మొత్తం. అవర్ అడ్రస్ విల్ ఇండికేట్, మన విజిటింగ్ కార్డ్ ఇస్తే ఓహో జూబ్లీ హిల్సా అని వాడు అనుకోవాలి. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. ప్రజలకు అవసరం లేనిది తయారు చేయకూడదు, ఎందుకంటే ఉన్న వనరులన్నీ మనమే హతం చేస్తే మరి నెక్స్ట్ జనరేషన్ ఏది అవసరమో అంతే. దెన్ క్లైమేట్ యాక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ వార్మింగ్ మీ అందరికి తెలుసు, రోజు రోజుకు భూతాపం పెరుగుతుంది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్. ఈ భూమండలం పైన CO2 శాతం ఎట్లెట్లా పెరుగుతుంటే బొగ్గు పులుసు వాయువుది, భూమండల టెంపరేచర్స్ కూడా అదే నిష్పత్తిలో పెరుగుతాయి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంత మొదటిసారి మేము మాట్లాడుతుంటే ప్రజలు ఇది అవునా నిజమా అనుకునేది, కానీ ఇప్పుడైతే ఇక సైంటిఫిక్ జర్నల్స్ అన్ని ఎవ్రీబడి హాజ్ యాక్సెప్టెడ్, దాంట్లో నో టు ఒపీనియన్, ఇట్ ఈస్ ఏ రియాలిటీ. ఆ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటంటే ఎరాటిక్ రెయిన్ఫాల్. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వర్షము నెంబర్ ఆఫ్ రెయినీ డేస్ ఎక్కువ ఉండేది, పొద్దున వర్షం స్టార్ట్ అయితే సాయంత్రం దాకా కూడా ఉండేది. ఇప్పుడు అట్లా ఉందా అటువంటి పరిస్థితి? నెంబర్ ఆఫ్ రెయినీ డేస్, వర్షాధార పంటలు మొత్తం పోయినాయి. ఇప్పుడు ఏదో బ్లాక్ కాటన్ నల్ల రేగడ్లు ఉన్న దగ్గర కొంత ఉంది, ఎందుకంటే మాయిశ్చర్ రిటైన్ చేస్తాయి, కానీ ఎర్ర చిలకలు ఉన్న దగ్గర క్వశ్చనే లేదు. దేవరకొండ వాజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ క్యాస్టర్, ఇప్పుడు ఉందా? వికారాబాద్ మన ఇక్కడ నుంచి తాండూరు పరిగి మక్తల్ వరకు తెల్ల జొన్నలు ప్లస్ మన కందిపప్పు వరల్డ్ ఫేమస్. ఇప్పటికి కూడా ఉందంటే ఉంది, ఎందుకంటే బ్లాక్ కాటన్ సాయిల్ కొంత రీటైన్ చేస్తుంది, కానీ ఇంకా రెయిన్ఫాల్ గ్యాప్ పెరిగిందంటే కష్టం. సో క్లైమేట్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం దీనికి ఏంటంటే CO2 ప్రొడ్యూస్ చేసే యాక్టివిటీ మనం మానుకోవాలి. గ్లో దాన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం, మీథేన్ ఇటువంటివి చాలా ఉన్నాయి, ఆ గ్యాసెస్ అలాంటివి ఉత్పత్తి చేయకుండా. దాని కొరకు ఏంటంటే మళ్ళీ మనం వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ఫారెస్ట్ కవర్. సో లైఫ్ ఇన్ వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఫోకస్ ఈజ్ ఆన్ ఏది? భూమి మీద ఉన్న అడవుల గురించి, భూమి మీద ఉన్న లైఫ్ గురించి. సో దీని మీద మేము ఒక సూపర్ రిపోర్ట్ తయారు చేసినాం ఈ మంత్ ఎండింగ్కు, ఏప్రిల్ ఎండింగ్ వీఆర్ రిలీజింగ్ ఇట్. 300-page వర్క్ మీకు ఇస్తాము కాపీ. దట్స్ దెన్ గోల్ నెంబర్ 16, ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అన్న, పీస్ జస్టిస్ అండ్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆటోమేటిక్గా నడవాలి, అక్కడికి వచ్చే VIP వల్ల కాదు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్, ఇఫ్ టెంపుల్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్, టెంపుల్లో VIP దర్శనం ఎట్లుంటుందన్న? ఉంటుందా? హూ ఈజ్ ఏ VIP ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అండ్ షేమ్లెస్ ఫెలోస్? నిజంగా నాకు అసలు ఇప్పటివరకు అర్థమే అవ్వలేదు. హౌ కెన్ ఎనీబడి బి ఏ VIP దేర్? అండ్ ది ఎంటైర్ పురోహిత్ కమ్యూనిటీ ఈజ్ యునో దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద VIP దాన్ ద ప్రిసైడింగ్ డైటీ. ఫ్రెండ్స్, పీస్. రాబోయే రోజులలో ఇంత వ్యత్యాసం ఉన్న ఈ సమాజంలో, ఏది రైట్ ఫ్రమ్ రిలయన్స్ అంబానీ అదానీ వాళ్ళందరూ, వాళ్ళు కాక ఇంకెందరో, ప్లస్ ఆమ్ ఆద్మీ, అంటే ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ ద క్యూలో లాస్ట్ వ్యక్తి అంటాం, అంత గ్యాప్ ఉంటే డూ యూ థింక్ పీస్ విల్ బీ దేర్? పీస్ ఉండదు. ద కంట్రీ, పర్టికులర్లీ ఇండియా, ఈజ్ వెరీ రైప్ ఫర్ ఎ వండర్ఫుల్ రెవల్యూషన్. ఎనీవే యూ థింక్ ఓవర్ జస్టిస్. ఏం జస్టిస్ ఉంది? జడ్జ్మెంట్స్ వస్తున్నాయి, ఇంప్లిమెంట్ అవుతలేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఒక వర్డ్ ఉందన్న, మనం ఏదన్నా తొందరపడి అంటే మన వీఆర్ బుక్డ్ అండర్ దట్. కానీ కోర్టు యొక్క ఇమేజ్ను దిగదార్చేది మనం కాదు, జడ్జులే. ఆర్ దే నాట్ కమిటింగ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్. వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు, ఆర్డర్ ఇస్తారు, ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చూసుకోవాల్సిన పరిజ్ఞానం ఉండదా? మళ్ళా మనం కోర్టుకోవాలనా? ఒక ఆర్డర్ దేనికనే మనం ఖర్చు అయిపోతాం, మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం, హౌ మెనీ టైమ్స్? వాట్ ఈస్ ద స్టామినా ఆఫ్ ద పీపుల్?
లాస్ట్లీ ఫ్రెండ్స్, పార్ట్నర్షిప్స్. ఇవన్నీ ఈ 16 గోల్లు సాధించాలంటే 17వ గోల్ ఏంటంటే వీ హ్యావ్ టు కమ్ టుగెదర్. సో న్యూ పార్ట్నర్షిప్స్ మీట్, మనం అందరం కలిస్తేనే రైట్ వీ నీడ్ టు కమ్ ఇన్ టు ఏ పార్ట్నర్షిప్. మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ, ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీ గ్రూప్స్, మీడియా, ఎవ్రీబడి దే, వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ ఫ్రెండ్స్. మన తర్బూజా ఉంది కదా, వాటర్ మెలన్. ఇక్కడ జనరలీ ఎన్విరాన్మెంట్లో వాటర్ మెలన్ ఎగ్జాంపుల్ ఉంటుంది. వాటర్ మెలన్ తర్బూజా కలర్ అలా బయటంగా ఏముంటుంది, గ్రీన్. మీరు దాన్ని కట్ చేస్తే రెడ్. మా సబ్జెక్ట్ అంతా ఇన్సైడ్ వీఆర్ ఆల్ రెవల్యూషనరీస్, అవుటర్ అపియరెన్స్ మాత్రమే గ్రీన్. ఈ ఎగ్జాంపుల్ మొత్తం యూరోప్లో ఉంది. ఎవ్రీబడి ఫస్ట్ వాటర్ మిలన్ ఎగ్జాంపుల్స్. ఎంత రెవల్యూషనరీస్ అయితే న్యూక్లియర్ రియాక్టర్ ఆపిండో ప్రొఫెసర్ శివాజీరావు గారు. యురేనియం మైనింగ్ ఆపినాం. నల్గొండలో జలసాధన మూమెంట్స్ పోరాడి తెచ్చుకున్నాం. ఆ బ్యాలెట్ పేపర్ ఎక్సర్సైజ్ మీరు దయచేసి యాద్ చేసుకోండి. వీ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ అట్ వార్ విత్ ద గవర్నమెంట్స్ ఆన్ ది రాంగ్ పాలసీస్, క్వశ్చనింగ్, అపోజింగ్, ఛాలెంజింగ్, కానీ ఎక్కడ కూడా మేమైతే అలిసిపోలే. ఎందుకంటే వీ హ్యావ్ యూజ్డ్ అవర్ నాలెడ్జ్ విత్ అవైలబుల్, మా దగ్గర ఏ మీన్స్ ఉంటాయి ఆ మీన్స్, మోస్ట్లీ స్టూడెంట్స్, మీడియా అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ పిఐఎల్. ఎక్కడ మేము ఏం ఎప్పుడు కూడా పోజు పెడతలేము, మేము అలిసిపోయినాం, బర్వంత మోసినాం అట్లా ఏమంటలేము. ఇవి ఉన్నాయి, వీటిని వాడుకున్నాం. మీరందరూ కూడా యు ఆర్ ఆల్ వెరీ యంగ్, మీరు మాకన్నా ఎన్నో రేట్లు చేయగలుగుతారు, చేయాలి. అందరం కలిసి పనిచేద్దాం.